हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल लेनी मी श्रीदेवी नेन बावुन्नानु मी अंदरु बावुन्नारा ई रोज़ नेनु दद्दोजरा ने विधंगा प्रिपेर चेसुकोवाली ई वीडियोलो चूपिंचबोतुन्नानु इप्पुडैते वीडियो स्टार्ट चेसेद्दाम ओक चिन्न ग्लास तो राइस अयिते तीसुकुन्नानु ई राइस नी रेंडु मूडु सार्लु बागा वाश चेसुकोवाली तर्वात मनं ए ग्लास तो राइस तीसुकुन्नामो अदे ग्लास तो 3 ग्लासेस वाटर अनेदी तीसुकोवाली कुकर मूत पेटे 3 विजिल्स वे वरकू कुक चेसुकोवालंडी ई राइस उड़के तालिंपुलोकि 2 रेम्मल करिवेपाकु क्लीन चेसि पेट्टुकुन्नानु 2 इंचुल अल्लम मुक्क 2 पच्चिमिर्ची तीसुकुन्नानु अल्लम मुक्कनि पच्चिमिर्चिनि सन्नगा कट चेसुकोवालंडी नेनु आल्रेडी कट चेसुकुन्नानु अदे मीकु वीडियोलो चूपिस्तुन्नानु मन राइस अयिते कुक अयिपोयिंदंडी इप्पुडु प्रेशर पोयिन तर्वात मूत तीसि राइस नि कोंचेम स्मैश चेसुकोवालि मरी एक्कुवगा स्मैश चेयकंडि ओक 30 सेकंड्स चेस्ते सरिपोतुंदि मरी मुद्दगा उन्ना बागोदु इप्पुडु स्मैश चेसिन राइस लोकि बागा वेडिगा उन्न पालुनि 2 ग्लासेस तीसुकोंडि ई पालु अनेदि राइस लो बागा मिक्स अय्ये वरकु मिक्स चेसुकोवालंडि तर्वात ई राइस नि बागा चल्लारबेट्टुकोवालि ई लोपु मनं तालिंपु अनेदि वेयिंचेसुकुंदां तालिंपु कोसं 2 स्पून्स आयिल् अयिते तीसुकुन्नानंडि मीरु कावालनुकुंटे नेय्यिनि कूडा यूस् चेसुकोवच्चु ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 చెంచా ఆవాలు 1/2 చెంచా జీలకర్ర 1/2 చెంచా మినపప్పు 1/2 చెంచా శనగపప్పు వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు అండ్ కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం ఇంగువ అనేది వేసుకోవాలండి ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ ఇంగువ అనేది నేను తీసుకున్న క్వాంటిటీకి 2 చిటికెలు అయితే వేసుకుంటున్నానండి దీని కూడా ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ లోపు మనకి రైస్ కూడా చల్లారిపోయింది ఇందులోకి 2 గ్లాసెస్ గట్టి పెరుగు అనేది తీసుకోండి మనకి పెరుగు అనేది ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది మీరు పల్చని పెరుగు వేసారంటే దద్దోజనం కూడా జారుగా ఉంటుందండి అందుకే గట్టి పెరుగునే వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి సరిపడిన salt వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మన తాలింపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంతేనండి దద్దోజనం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అమ్మవారికి ఎంత ఇష్టమైన దద్దోజనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా రేపు మళ్ళీ మంచి ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో గాని మీకు యూస్ అయ్యి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థాంక్స్ ఫర్ వాచింగ్ this channel।